రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ. కరోనా మహమ్మారి నిర్మూలనలో పాలు పంచుకుంటున్న పారిశుద్ధ్య కార్మికుల బాధలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, ఇలాంటి సమయంలో వారికి అందరూ అండగా నిలవాలని ఆది శ్రీనివాస్ అన్నారు. నిరంతరం శ్రమిస్తున్న వారికి నిత్యావసర సరుకులను అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ పాటించి కరోనా వైరస్ను నిర్మూలన అయ్యే వరకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభలత, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగా మల్లయ్య, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, గడ్డం శ్రీను, చిలుకల తిరుపతి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మహమ్మారిని రారదోలడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కట్టడి చేస్తున్నటువంటి క్రమంలో మన భారతదేశము, మన రాష్ట్రం కూడా లాక్డౌన్ను ప్రకటించడం, మనందరం కూడా ఆ లాక్డౌన్ను పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఎవరింట్లో వారుంటూ కరోనా మహమ్మారిని ప్రారదోడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటిస్తూ స్వీయ నిర్బంధంలో మనం అందరం కూడా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఆ మహమ్మారిని ప్రారదోడడానికి ఓవైపు వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య శాఖలో పనిచేస్తున్నటువంటి వారితో పాటు పోలీసు శాఖ సంబంధించిన సిబ్బంది, దాంతోపాటు ప్రధానంగా అన్ని గ్రామాల్లో కూడా సఫాయి కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి వార్డును కూడా శుభ్రపరుస్తూ ఇవ్వడానికి నిత్యావసర వస్తువుల్ని, కూరగాయలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ముందుగా గుర్తించేది ఈరోజు సఫాయి కార్మికులను కాబట్టి వారి కష్టకాలంలో మరి మేము మీ అంట అండగా ఉండని చెప్పిన కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందన్న మాటను తెలియజేస్తూ వీరితో పాటు వైద్య సిబ్బందిని, పోలీస్ శాఖ సంబంధించిన సిబ్బందిని, రెవెన్యూ శాఖ సంబంధించిన సిబ్బందిని, అదేవిధంగా అనేక విభాగాలు, ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్న వాళ్ళు మాత్రం ఈ కరోనా మహమ్మారిని ప్రారదోడడానికి కోసం ప్రయత్నిస్తున్న ఆ అధికారులందరికీ కూడా మేము మా తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా సూచన చేస్తూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రాష్ట్రము, కేంద్రము సంబంధించిన ప్రభుత్వాలు ఏవైతే సూచనలు చేస్తున్నాయో ఆ సూచనలు మనం పాటించవలసిన బాధ్యత మన పైన ఉంది. మరి దేశంలో ఉన్న సైనికులు మన దేశాన్ని కాపాడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏ విధంగా ఉందో అదేవిధంగా మనం కూడా కరోనా మహమ్మారి రావడానికి, మన దేశం నుంచి ప్రారంభించడానికి కోసం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అందరికీ నమస్కారం.